ఒకప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంత లేట్ అయింది ఇండియా అందుకోవడంలో. ఐటీ రెవల్యూషన్లో మనం కొంత ముందున్నాం కాబట్టి ఈరోజు ఆ సెక్టర్లో మనం రాణించగలిగినాము. ఈరోజు స్కిల్ రెవల్యూషన్లో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఇస్ యూత్. 50% పైగా యువత ఉన్న దేశము భారతదేశము. ఈ దేశానికి లేనిదల్లా సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాదే ఒక హబ్గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈరోజు ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దానికి మనం మా గవర్నమెంట్ నుంచి ఉండకుండా సక్సెస్ స్టోరీ ఉన్న ఆనంద్ మహేంద్ర వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు అందరు తెలుసు. పిల్లలందరు గ్రామాలలో ఎక్కడ చూసినా మహేంద్ర వెహికల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మనే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద మనం రిక్వెస్ట్ చేసి అతన్ని అపాయింట్ చేసినాం. ఆ బోర్డులో డైరెక్టర్స్ అందరు కూడా రెడ్డి ల్యాబ్స్ నుంచి, అదానీ గ్రూప్స్ నుంచి, బిఎఫ్ఎస్ఐ నుంచి, రకరకాల సక్సెస్ స్టోరీ ఉన్న కంపెనీల యజమానులనే ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాము. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండదలుచుకున్నది. దానికి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి మన నేను సెక్రటేరియట్కి ఒక 70 మందిని పిలిస్తే 65 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దాదాపు ఒక 300 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ యూనివర్సిటీని రన్ చేయడానికి నా తెలిసి ఇక్కడనే జేఎన్టీ ఫైనాన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. వాళ్లకు ఒక 10 లక్షల రూపాయల కాలేజ్ నడపడానికి ఆ ఫైల్ తిరిగి వచ్చేవరకల్లా, ఆ ఫైల్ వెనక్కి వచ్చేవరకల్లా వాళ్ళ అవసరాలు 1 కోటి రూపాయలకు పెరుగుతాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న విధానాలు కొన్ని బడ్జెట్ ఇవ్వాలన్నా నిధులు రావాలన్నా చాలా సమయం పడుతుంది. అది కూడా ఒక రకంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పెడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, అక్కడ ఏం చేద్దామన్నా అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి చదువుకునే దానికంటే అక్కడ ఉండే సమస్యల మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం వృధా అవుతుంది. అందుకే వీటన్నిటిని ఆలోచన చేసి ఒక 500 crores కార్పస్ ఫండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి క్రియేట్ చేసి బ్యాంక్ లో పెడితే ఆ ఉండే మేనేజ్మెంటే, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక 10 కోట్లు కావాలంటే ఒక సంతకం పెట్టుకుంటే, బోర్డ్ రెజల్యూషన్ చేసుకుంటే వాళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, ఎప్పటికప్పుడు సిలబస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దినాం. ఇదే కాదు, మొన్న ఒలింపిక్స్ లో చూసి రోజు టీవీలు చూడడం, ఆ దేశం ఈ దేశం మెడల్స్ కొట్టింది అనడం తప్ప మనకు ఒక మెడల్ అని వచ్చింది ఆ ఒలింపిక్స్ లో మిత్రులారు. సౌత్ కొరియా చిన్న 4-5 కోట్ల జనాభా ఉండే దేశం. నేను సియోల్ పోయినా, మన ఒక యూనివర్సిటీకి పోయినా, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీకి పోయినా. ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎంతంటే 30 ఎకరాలు. 30 ఎకరాల క్యాంపస్ లో చదువుకున్న వాళ్ళు 16 మెడల్స్ కొట్టినరు ఒలింపిక్స్ లో. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సర్ప్రైజ్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత. ఆర్చరీలో ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం 32 మెడల్స్ ఒలింపిక్స్ లో కొట్టి ఒక యూనివర్సిటీ, అక్కడ ఉండే 30 ఎకరాల యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు 16 మెడల్స్ కొట్టారు. ఒక అమ్మాయి 3 మెడల్స్ కొట్టింది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం నుంచి ఒక్క మెడల్ కూడా గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనందరికీ ఐ ఓపెనర్. ఇంతకు మించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు బీంగ్ అనే చీఫ్ మినిస్టర్, కానీ ఇది మనకు ఐ ఓపెనర్ కావాలి. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మొదలు పెట్టాలి. మన యూత్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతోనే నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ, వాళ్లకు అకాడమీస్ కూడా ఎవరికైతే శిక్షణ పొందాలని దేశంలో ఒలింపిక్స్కో నేషనల్ గేమ్స్కో కాంపిటీట్ చేయాలనుకున్న వాళ్ళకి 100కి 100% ఉచితంగా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాబోయే 1 ఇయర్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేసి ఒక గోపిచంద్ అకాడమీలో నుంచి చాలా మంది మెడల్స్ సాధించారు. ఒక ఇండివిజువల్ ఒక పర్సన్ అతను అంత చేయగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఎంత శక్తి ఉంది. కాకపోతే మనకు ఫోకస్ లేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని
ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలు అంతకుముందు 1 లక్ష ఇస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఇది కాదు యాక్చువల్గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సింది. ఎనీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది, యూత్కు ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా. నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. $1 trillion ఎకానమీని తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత మాది. రాబోయే 4 సంవత్సరాలల్లో 3 లక్షల కోట్ల బడ్జెట్ను 7 లక్షల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం తీసుకెళ్లేంత విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ సపోర్ట్తోని, మా కేబినెట్ కలీగ్స్ సపోర్ట్తో ముందుకెళ్తాం. పరిశ్రమలకు సంబంధించిన భాగస్వాములకు, ఇక్కడికి వచ్చేసిన నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్కి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. మీరందరూ కూడా వాటిని వినియోగించుకోండి. రాని మీ ఫ్రెండ్స్కి కూడా మీరు చెప్పండి, రొటీన్గా అప్ టు 10th తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత డిగ్రీ, లేకపోతే ఇంజనీరింగ్ చదివినాం లాస్ట్కు నిరుద్యోగులు మిగిలిపోయినాం అన్నట్టు కాకుండా, తల్లిదండ్రులకు భారం అసలే కాకుండా మీరు జీవితంలో రాణించాలి అని చెప్పి జీవితంలో గొప్ప వ్యక్తులుగా చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నిన్న వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కలిసిన నేను యుఎస్ పోయినప్పుడు అతనితో తెలంగాణ స్టేట్కి ఏం కావాలనో కొన్ని విషయాలు మాట్లాడితే, అతను హైదరాబాద్ ఆ గల్లి ఎట్లుంది, ఈ గల్లి ఎట్లుంది అని అడగడం మొదలుపెట్టాడు. మీకెట్లా తెలిసారని అంటే, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ని, హైదరాబాద్లో చదువుకున్నా అని చెప్పి. నేను సర్ప్రైజ్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్న అజయ్ బంగా ఈ స్టడీడ్ ఇన్ హైదరాబాద్. ఆ తర్వాత ఆయన ఇంకా ముగ్గురిని నాకు కనెక్ట్ చేసిండు. సత్య నాదెల, అతను ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. శంతను నారాయణ, ప్రేమ్జీ, ఈరోజు ప్రపంచంలో ఉండే పెద్ద కంపెనీలకు ఈ 4 CEOలు, ప్రపంచాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ 4 కి 4 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మన హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు. అంటే ఆ రోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫౌండేషన్, ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్న సంస్థలకు CEOలుగా ఇక్కడ మనం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు నన్ను అడిగిన ఒకే ఒక మాట, మేము చదువుకున్నాం, మేము హైదరాబాద్తోని ఈ స్థాయికి వచ్చినాం, మేము ఏమైనా చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళందరినీ డిసెంబర్లో హైదరాబాద్ నగరానికి పర్యటనకు వచ్చి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ తీసుకొని స్కిల్ యూనివర్సిటీస్ నుంచి మొదలు పెడితే అదర్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కూడా వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని చేయండి అని వాళ్ళని అడిగిన హైదరాబాద్ని, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళను మన హక్కున చేర్చుకోవాలి, ఎదిగిన వాళ్ళను ఆహ్వానించి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యూ.